హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 14 కంటెస్టెంట్స్ ని హౌస్లోకి ఎంటర్ చేశారు నాగ్ సార్. ఆయన లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. అయితే టోటల్ 21 కంటెస్టెంట్స్ ఎంటర్ కావాల్సి ఉంది హౌస్లో. 14 కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు. అయితే నవీన్ పోలిశెట్టి గారు కూడా నిన్న హౌస్లోకి వెళ్ళారు. ఆయన ఇవాళ గేమ్స్ ఆడిపిస్తారు, పవర్ అస్త్రతోని గేమ్స్ ఆడిపిస్తారు. ఆ పవర్ అస్త్ర ఒక సార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇస్తుంది, మేబీ అది క్యాప్టెన్ కావచ్చు, మేబీ అది ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు, అట్లాంటిది ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఓటింగ్ది చేంజ్ చేసేసారు. మొత్తం హాట్స్టార్ ఓన్లీ 1 ఓట్ వేయచ్చు. ఇదివరకు 10 ఓట్స్ ఉండేవి. మిస్డ్ కాల్ కూడా ఒకటి వేయాలి. దానివల్ల లాస్ట్ టైం ఏమైందంటే మంచి కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. కాబట్టి ఈసారి ఫేక్ ఓట్స్ని ఎలిమినేట్ చేయడం కొరకు మొత్తం సిస్టమ్ని చేంజ్ చేశారు. అయితే రేపు నామినేషన్స్ అయితే జరగవచ్చు. కొంతమంది మిడ్ వీక్లో కూడా ఎంటర్ అవ్వచ్చు కంటెస్టెంట్స్, తర్వాత వీకెండ్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. అయితే కొత్తగా హోలోగ్రామ్ అని పెట్టారు. ఈ నాగార్జున సార్ ఇంటరాక్ట్ అవుతారు కంటెస్టెంట్స్తో హోలోగ్రామ్తో. అయితే దీనివల్ల హోలోగ్రామ్తో కంటెస్టెంట్స్ని హౌస్లోకి రమ్మని పిలవచ్చు. వాళ్ళు మిడ్ వీక్లో ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు స్టోర్ రూమ్ ఏదో ఒక రూమ్లో నుంచి ఎంటర్ అయ్యి కంటెస్టెంట్స్ నేను వచ్చేసాను అని కూడా చెప్పచ్చు. అయితే ఈ లైవ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు, మేబీ మొత్తం కంటెస్టెంట్స్ ఎంటర్ అయినాక స్టార్ట్ అవుతాయి కావచ్చు, లైవ్ స్టార్ట్ కావచ్చు. ఈ ఉల్టా పుల్టా షో అన్నారు కాబట్టి మొత్తం ఫస్ట్ 5 కంటెస్టెంట్స్కి 35 లాక్స్ ఇచ్చారు, ఎవరు తీసుకోలేదు. 7 o'clock షో స్టార్ట్ అయింది, అందరు 12 వరకు ఉంటుంది అనుకున్నారు, కానీ అర్లీగా అబ్రప్ట్గా 10:15 ఎండ్ చేసి పారేశారు. ఇక మళ్ళా ఏంటంటే విజయ్ దేవరకొండ లాస్ట్లో హౌస్లోకి ఎంటర్ అయ్యేది, ఈసారి విజయ్ దేవరకొండ ఫస్టే హౌస్లోకి ఎంటర్ అయిపోయి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 16లో హిందీ బిగ్ బాస్ 14లో ఇట్లే గేమ్స్ ఆడిపించారు. కంటెస్టెంట్స్ వాళ్ళ బెడ్స్ వాళ్ళ ఫర్నిచర్ అంతా టాస్క్లు కండక్ట్ చేసి చేయాల్సి ఉండదు, అదే రిపీట్ చేశారు. కొంచెం కొత్తగా ఉంది, బాగా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. అయితే మనకి ఇంకా ఎంటర్ కావాల్సిన కంటెస్టెంట్స్ నిన్న 14 ఇంకో 7 కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ కాబోతున్నారు. వాళ్ళు ఎవరంటే ఎంటర్ అయిన వాళ్ళు ప్రియాంక జైన్ ఫస్ట్ ఎంటర్ అయింది హౌస్లోకి. తర్వాత శివాజీ గారు ఎంటర్, ఆయన చాలా మంచి జావియల్ పర్సన్ లాగా కనపడుతున్నాడు. దామిని పట్ల తను చాలా స్పిరిచువల్ పర్సన్ ఉంది, తను 2-3 సార్లు గుండు కొట్టించుకుంది. ప్రిన్స్ ఎవరు తను కలకత్తా ఆయన మంచిగా చేస్తున్నాడు. ప్రియాంక జైన్ తను కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లస్ చాలా స్మార్ట్గా అనిపిస్తుంది. ఆట సందీప్ మాస్టర్ డాన్స్తో ఎంటర్ అయ్యారు. శోభా శెట్టి కూడా తను మంచిగా ఎంతూజియాజం చూపెట్టింది, తను కూడా హౌస్లోకి ఎంటర్ అయింది. తను సీరియల్ ఫేమ్తో వచ్చింది, మౌనిత ఫేమ్తో. టేస్టీ తేజ కూడా హౌస్లోకి మంచిగా ఎంటర్ ఇచ్చాడు, తను కూడా కొంచెం జావియల్. మనకి ఈసారి హౌస్లో టేస్టీ తేజ చేపట్టి కామెడీ పండే అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్ కూడా తను మంచిగానే ఉన్నాడు. లాస్ట్ అమర్జీప్ ఒక స్టన్నింగ్ పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్లోకితోనైతే హౌస్లోకి ఎంటర్ అయిపోయాడనమాట. అయితే ఇక మనకి ఎంటర్ కావాల్సిన కంటెస్టెంట్స్ ఎవరున్నారంటే ఈటీవీ ప్రభాకర్ గారు, సీరియల్ కేటగిరీలో ఈటీవీ ప్రభాకర్ గారు వస్తారు. నీకు యూట్యూబర్ కేటగిరీలో నిఖిల్ విజయేంద్ర సింహ వచ్చే అవకాశం అయితే ఉంది. సోషల్ మీడియా కేటగిరీలో భోలే శివాలి సింగర్, ఆయన ఫోక్ సింగరు. ప్రత్యూష టీవీ 9 ప్రత్యూష 8 మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు మేబీ మిడ్ వీక్లో రావచ్చు, వీకెండ్లో రావచ్చు. వాళ్ళు నాగార్జున గారు హోలోగ్రామ్ ద్వారా వాళ్ళని హౌస్లో కూడా ఇన్వైట్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఈసారి అయితే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళు కంటెస్టెంట్స్ అందరూ, ఇంకా మిగతా కంటెస్టెంట్స్ హౌస్ కూడా చెప్పాను కదా నిన్ననే వీడియోలో, జైల్ మీద స్విమ్మింగ్ పూల్ ఉంది, జైల్ మీద బాల్కనీ ఉంది, బాల్కనీ పక్కన జైల్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. కాబట్టి హౌస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా మంచిగా ఉన్నది హౌస్ అయితే, చాలా అట్రాక్ట్. అమర్దీప్ అయితే చాలా ఇది జావియల్ పర్సనాలిటీ, ఆయనకి ఆట సందీప్ మాస్టర్కి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది.